జై శ్రీమన్నారాయణ. అతి శీఘ్రంగా వివాహం జరగాలి అని అంటే శ్రీనివాసుణ్ణి ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా మొక్కుకోవాలి అన్నది మీకు నేను చెప్తానండి. ఎలాగా అంటే, చాలామందికి పెళ్ళవ్వట్లేదనేసి, మా బాబుకు పెళ్ళవ్వాలమ్మా, మా పాపకు పెళ్ళవ్వాలమ్మా అనేసి ఎన్నో రకాలుగా చాలామంది బాధపడుతూ, అమ్మ పెళ్ళైతే సరిపోద్దాం అనేసి చాలామంది అంటుంటారు, జాతకాలు చూపించుకున్నారు. నేను చాలామందికి చెప్పానండి, ఈ స్వామిని ఇలా దర్శనం చేసుకోండి అమ్మా, ఇలా మొక్కుకోండి, మీకు కళ్యాణం అవుతుంది, కళ్యాణం గడియలు అతి శీఘ్రంగా వస్తాయమ్మా అనేసి. అయితే మనందరికీ తెలుసండి, శ్రీనివాసుడు పద్మావతీదేవిని కళ్యాణం చేసుకున్న తర్వాత శ్రీనివాస మంగాపురం, జాగ్రత్తగా వినండి, శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఆ స్వామి కాపురం ఉన్నారు అని మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరికైతే వివాహం లేట్ అవుతుందో, వివాహం త్వరగా అవ్వాలి అని అనుకుంటున్నారో, ఎవరైనా సరే, అంటే తల్లి కానీ తండ్రి కానీ, లేదంటే ఆ పెళ్ళి కొడుకు ఆ పెళ్లి కూతురు తరపున ఎవరైనా సరే వెళ్ళి ఇలా మొక్కుకోవాలి. ధ్వజస్తంభం కాడ గరుడాళ్ళ వారి దగ్గర మొక్కుకోవాలి. ఏమని అంటే, స్వామికి చెప్పండి, స్వామి మా పాపకు కానీ మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ అతి శీఘ్రంగా వివాహం జరగాలనేసి ఆ స్వామిని వేడుకుంటాం కోసం వచ్చాం మేము అనేసి, ఆ తర్వాత మీరు స్వామి అతి శీఘ్రంగా గనక వివాహం గనక జరిగినట్టయితే పసుపు బట్టల మీద తీసుకొచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణాలు మీకు నేను చేయిస్తాను స్వామి, నాకు ఖచ్చితంగా మా అబ్బాయికి పెళ్ళవ్వాలి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలనేసి శ్రీనివాస మంగాపురంలో మీరు మొక్కుకొని ఆ స్వామి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళి, ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, మీరు వక్కలని దొరుకుతాయండి, ఏవి లావుగా దొంతరగా ఉంటాయి, మనం తాంబూలాల్లో వాటిల్లో పెడతాం, ఆ వక్కల్ని కనుక 108 వక్కల్ని కనుక పట్టుకెళ్ళి ప్రతి ప్రదక్షిణానికి ఒక్కొక్క వక్క ఒక సంచిలోంచి ఇంకొక సంచిలోకి వేసుకుంటూ ఈ 108 వక్కలు 108 ప్రదక్షిణాలు కనుక చేసి స్వామి దర్శనం చేసుకుని ఈ వక్కలను పట్టుకుని మీరు ఇంటికి వచ్చేసారనుకోండి, అప్పుడు మీకు ఎవరికైతే వివాహం త్వరగా జరగాలనుకున్నారో వాళ్ళకి 6 నెలలు తిరిగేటప్పటికి, నేను చాలామందిని చూశానండి, 6 నెలలు తిరిగేటప్పటికి వివాహం జరిగిపోతుంది. ఆ వివాహానికి సంబంధించిన ఆ తాంబూలాల్లో కావచ్చు, ఆ పెళ్ళిలో కావచ్చు, దేనికైనా సరే ఈ వక్కల్ని, అంటే చుట్టూ స్వామి చుట్టూ తిరిగిన వక్కల్ని మీరు తాంబూలాల్లో ఆటలో కనుక వినియోగించుకున్నారనుకోండి చాలా మంచిది. కాబట్టి ఎవరికైనా సరే అతి శీఘ్రంగా వివాహం జరగాలంటే శ్రీనివాస మంగాపురం వెళ్ళి శ్రీనివాసుని అమ్మని వేడుకుని మీరు 108 ప్రదక్షిణాలు చేసిరండి, చక్కగా కళ్యాణం జరిగిపోతుంది. జయ శ్రీమన్నారాయణ.